జై శ్రీరామ్. సో ఇలా నేను మన టార్గెట్ని రీచ్ కావడానికి వీడియోస్ అయితే రికార్డ్ చేద్దామనుకుంటున్నా. వీడియో రికార్డ్ చేద్దామనుకున్న టైంకి నా ట్రైపాడ్తో ఇలా వైబ్రేషన్ ఇష్యూస్ వస్తున్నాయి, అంటే చేద్దాకి వైబ్రేట్ అవుతున్నది. ఇంకొక ప్రాబ్లం నా మొబైల్ స్టాండ్ తోటి, అంటే షార్ట్ రేంజ్లో ఉన్న వీడియో రికార్డ్ చేద్దామంటే ఆ మొబైల్ స్టాండ్ తోటి కూడా అవ్వట్లేదు. ఈ రెండింటిని ఒకే ఒక గ్యాడ్జెట్తో షార్ట్ అవుట్ చేయాలి. అదే నేను ఆలోచన చేసి ఒక మొబైల్ స్టాండ్ అయితే పర్చేస్ చేద్దాం అనుకున్నాను. చూడడానికి బాగానే ఉంది, కాకపోతే మనకి ఇంత పెద్ద అవసరం లేదు. సో అప్పుడే మనకు గుర్తొచ్చేసింది ఏంటంటే మన దగ్గర ఒక 3D ప్రింటర్ ఉంది, మనం ఆ 3D ప్రింటర్ని యూజ్ చేసి ఈ మొబైల్ స్టాండ్ని ప్రింట్ చేయబోతున్నాం ఇప్పుడు. సో ఇదే గైస్ నేను నిన్న మీకు చూపెట్టింది ఆ డిజైన్ వచ్చేసి ఇప్పుడు ఇలా ప్రింట్ చేస్తున్నాము. అంటే ఇది ఏమంటే ఒక మొబైల్ హోల్డర్ని, అది మీకు పిక్చర్ చూపెడుతున్నా ఇప్పుడు, ఒక మొబైల్ హోల్డర్ దాన్నైతే మనం ప్రింట్ చేద్దాం. అంటే దాంట్లో ఇది ఫస్ట్ పార్ట్ అన్నట్టు, క్లిప్ అన్నమాట ఇది. దీంట్లో మధ్యలో టేబుల్ని మనము ఇన్సర్ట్ చేస్తాము, టేబుల్ పెడతాం అన్నట్టు. ఆ టేబుల్కి కింద నుంచి ఒక స్క్రూ పెట్టేస్తే అది టైట్ అయిపోతుంది, టైట్ అయిపోయి ఫిక్స్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఇంకొక పార్ట్ వచ్చేసి దీంట్లో ఫిక్స్ అవుతుంది, అప్పుడు మనం దాన్ని మూమెంట్ తీసుకోవచ్చు. దీన్ని మనం 3D ప్రింట్ చేద్దాం. 3D ప్రింట్ చేసి అది ఫిక్స్ ఎలా అవుతుంది, కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయా లేవా అని చెప్పి చూద్దాం ఒకసారి. అండ్ ఇది ఒక కస్టమైజ్ టేబుల్ హోల్డర్ లాంటిది, అంటే టేబుల్ మొబైల్ హోల్డర్ లాంటిది. ఫర్ అంటే ఇది దీని పర్పస్ ఏంటంటే వీడియోస్ తీద్దామని చెప్పేసి, టేబుల్ టాప్ వీడియోస్ అండ్ సెల్ఫీ వీడియోస్ కూడా కొంచెం మంచిగా వస్తాయి, స్టేబుల్గా వస్తాయి అని చెప్పేసి చేయాలనుకున్నా. సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం దీన్ని. అయిపోయింది గైస్, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీటెడ్. కొంచెం అది 1 hour 22 minutes మిషన్ కూడా అయిపోయింది. ఎస్ వెళ్ళిపోయింది, దీన్ని సపోర్ట్స్ తీసి చూపెడతా. సో ఇదే గైస్ ప్రింట్, మనం ఇందాక ముందు ప్రింట్ చేసిన ప్రింట్ ఏదైతే ఇదే. సో ఎలాగైతే సిస్టమ్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్లీ ప్రింట్ వచ్చేసింది మనకి. మధ్యలో పవర్ ఆఫ్ అయింది కాబట్టి, అంటే మధ్యలో ఒకసారి పవర్ ఆఫ్ అయింది, ప్రింట్ డిస్టర్బ్ అయింది ఇక్కడ. సో దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ ఇక్కడ మనము స్క్రూని ఫిక్స్ చేస్తాం, నట్ ఒక బోల్ట్ని ఫిక్స్ చేస్తాము. సో ఆ బోల్ట్ని ఫిక్స్ చేసినప్పుడు ఒక కాడ స్టేబుల్గా ఉంటుంది అన్నమాట దాన్ని టైట్ చేస్తే. సో మళ్ళీ లూజ్ చేసినప్పుడు మనము ఇలా స్లైడ్ చేసుకొని ఇక్కడ ఒకవేళ ఆగాలనుకుంటే, అంటే ఇక్కడ ఒకవేళ ఫిక్స్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ నట్ని మనము టైట్ చేసుకోవాలి. ఫిక్స్ చేసేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ నుంచి మనము అడిషనల్ ఆబ్జెక్ట్ని పెడతాం అన్నట్టు, ఇంకొక ఆబ్జెక్ట్ ఇక్కడ పెడతాము. సో అప్పుడు మనం దానికి ఫోన్ని పెట్టేసి వీడియోని షూట్ చేసుకోవచ్చు, టేబుల్ టాప్ వీడియోస్ని అయితే పర్ఫెక్ట్గా షూట్ చేసుకోవచ్చు మనం దీంతో. అంటే ఇది ఒక అడ్వాంటేజ్గా మారుతుంది అన్నమాట.